మనం పీవీఎస్కే కుకింగ్లో చెంప చిగురు, వేరుశనగ పప్పులు, పచ్చడి చేసుకున్నాం, రోటీ పచ్చడి. వాటికి కావాల్సినవి ఏందో చూద్దాం. చెంప చిగురు, సాల్ట్, నూనె 1 స్పూన్లు, ధనియాల్ 1 స్పూను, పచ్చిమిరపకాయలు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు, జీలకర్ర మెంతులు, జీలకర్ర 1 స్పూన్, వేరుశనగ 1 టేబుల్ స్పూన్. వేరుశనగ పచ్చిమిరపకాయలు కొంచెం యాడ్ మిర్చి వేసుకోవాలి. వేరుశనగ ధనియాలు, పచ్చిమిరపకాయలు, వేరుశనగలు మంట పెద్దది కాకుండా సన్న మంటను వేయించుకోవాలి. పల్లీలు, పల్లీలు అని కూడా అంటే ఏ మిక్సీలో వేస్తే బాగుంటుంది మెత్తగా వేసుకుంటారు. మిక్సీలో కూడా 2-3 తిప్పులు తిప్పేసి మెత్తగా అయిపోతే బాగుంటుంది. ఇప్పుడు చెంప చిగురు వేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం, ముందు ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకున్నాం చెంప చిగురు. కొంచెం బాగా నలగనిచ్చి అప్పుడప్పుడు నీళ్ళు వేసుకొని తిప్పుకున్నాం.
పోపు పెట్టుకుంటున్నామండి చింత చిగురు పచ్చడికి. బాగుంటుంది ఈ పచ్చడి. కొంతమంది ఎర్రగడ్డ కూడా వేసుకుంటారు. స్పూన్లు నూనె వేసాము. ఎల్లగడ్డలు ఎర్రగడ్డ కూడా ముక్కలు చేసి వేసుకోవచ్చు. ఎర్రగడ్డ వేస్తే రేపటికి ఉండదండి, ఇప్పుడు అయితేనే తినాలి ఎర్రగడ్డ వేస్తే.